రాట్నం మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎలక్షన్స్కి ముందు నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్తూ ఉంటాడు. అయితే కొంతమంది గెలిచిన తర్వాత చేస్తారు, ఇంకొంతమంది చేయకుండా విమర్శలు అయితే ఎదుర్కొంటారు. ఇక 2019 ఏపీ ఎలక్షన్స్ టైంలో కూడా వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు, నవరత్నాలు ప్రకటించారు. ఇక దాంట్లో భాగంగా కొన్ని కార్యక్రమాలు ఆయన చేసుకుంటూ వెళుతూ మంచి పేరునైతే సంపాదించుకుంటున్నారు. ఇలా ఎన్ని చేసినా కూడా ఆయనపై కొంత వ్యతిరేకత అనేది మొదలవుతానే ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఇక తాజాగా ఒక వివాదం అయితే పైకొచ్చింది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని అంతం చేస్తాను అని చెప్పడంతో పాటు ఈ గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు నియమించి ప్రతి ఇంటికి కూడా రేషన్ని డోర్ డెలివరీ చేస్తానని. సో దీంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి అని చెప్పేసి వైసీపీకి ఓటు వేసిన వాళ్ళే పెద్దగా ఆయన పైన అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలలో కొన్ని తప్పులు జరుగుతున్నాయని, అర్హత ఉన్న వాళ్లకు ఇవ్వకుండా ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే దగ్గర నుంచి ఏ లిస్ట్ అయితే వచ్చిందో ఆ లిస్టులో ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక వైసీపీ అభిమాని పడే ఆవేదన ఆయన మాటల్లోనే ఒకసారి మీరు చూడండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను 100 ఓట్లు వేసాను. అందరిలాగా చెప్పి ఓట్లు వేసిన వాడు కాదు నేను. నేను బూత్ లో ఉండి వేసాను సార్. నేను ఇంటర్వ్యూ ఎందుకు చేయాలి సార్? ఆడు ఆయన ఇంటర్వ్యూ ఎందుకు చేయాలి? ఇచ్చేవచ్చు కదా, అప్పుడే ఉద్యోగాలు ఇచ్చేవచ్చు కదా. ఇంటర్వ్యూ ఎందుకు చేయాలాడు? ఈ జనాలకు అంత ఛార్జీలు అంతా పొక్క ట్యూబ్లైన్ నుంచి వచ్చారు, అన్నం తినకుండా వచ్చేది ఉంటారు పాపం. ఇంటర్వ్యూ అంటే అదే, ఎందుకు ఇంటర్వ్యూ పెట్టాలా? ఎమ్మెల్యే ఇచ్చిన రిజల్ట్ బట్టి ఎందుకు ఇంటర్వ్యూ పెట్టాలా? గ్రామాలు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరంటే వాళ్ళకే ఇచ్చారు. ఇది ప్రక్షాళన, జగన్ ప్రక్షాళన, ఏడు ప్రక్షాళన, ఇది ప్రక్షాళన. ఎవడవట్లేదు అవినీతి ప్రక్షాళన. డబ్బులు ఎవరు ఇస్తారు ఇచ్చారు ఇక్కడ? ఆడు ఇచ్చిన లిస్ట్కే ఇచ్చారు ఇక్కడ. ఎవడన్నా ఇక్కడ నిజాయితీగా ఇంటర్వ్యూ చేశాడు, నాకు అడిగాడు, 10 మార్కులు 10 క్వశ్చన్స్ చెప్పాను నేను. దాని క్వశ్చన్స్ అంతా ఆన్సర్ చెప్పాను నేను, నాకు రాలేదు ఈరోజు. చూశారు కదా, అదండి అసలు విషయం. మరి ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుందో లేదో తెలియదు, కానీ ఒకవేళ ఆయనకి తెలిస్తే ఏ విధంగా స్పందిస్తారు అనేది మనం చూడాలి. సో ఆయన ఇంతకు ముందు చెప్పినట్టు తన పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు తప్పు చేసినా కూడా కఠినంగా శిక్షించాలి, అవినీతికి ఎవరు అర్హులు కాదు అని చెప్పేసి ఆయన ఏ విధంగా అయితే అన్నారో, మరి దీనిపైన ఆయన ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూద్దాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ మీ హోమ్ పేజ్పై రావాలి అనుకుంటే తప్పకుండా రాట్నం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.